మచ్ అండ్ ఇప్పుడు మన హీరో నాగశౌర్య గారు వరుడు కావాలంటో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న మన హీరో లవర్ బాయ్ నాగశౌర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది మాత్రం పోయలే లేదు నాకు ఈ లవర్ బాయ్ అనేది మాత్రం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. మీడియా మిత్రులు కంటే మీడియా ఫ్యామిలీ అంటే బెటర్గా ఉంటుందేమో, అందరు కావాల్సిన వాళ్ళు అయినోలే నాకు. అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ అండ్ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ, చూడబోయే ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాను గట్టిగా నమ్మాను, ఆడుద్దని అండ్ గట్టిగా చెప్తున్నాను. ఇప్పుడు ఆడుతుంది, చాలా పెద్ద హిట్ అవుద్ది, ఇది స్లో పాయిజన్ లాగా వెళ్తూనే ఉంటుంది. అండ్ ముఖ్యంగా నన్ను ప్రేమించే ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి ఇది బాగా నచ్చింది. వాళ్ళ ఇంటికి ఇంకా నేను దగ్గర అయ్యాను అండ్ వాళ్ళ మనసులో ఇంకా దగ్గర అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. లవర్ బాయ్ అయితే కాదు నేను ముందే చెప్తున్నాను. అండ్ అండ్ కమ్స్ టు సినిమా ముందు మేము చాలా చెప్పాము, నేను మా డైరెక్టర్ గురించి చెప్పాను, మేము ప్రొడ్యూసర్స్ మా ఆర్టిస్టుల గురించి, మా సినిమాలో బాగా చేశారు బాగా చేశారు. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ తీసేసాం, రిలీజ్ అయింది సినిమా, ఉంది మీ దగ్గరలో, వెళ్ళి చూడండి మనస్ఫూర్తిగా హాయిగా. సినిమా చాలా బాగుంటుంది, అస్సలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చెప్పడం జరిగింది, రమేష్ అండ్ శరత్ అండ్ మిస్ శ్రీజీ రండి, అసలు మీరు ఎవరో తెలియాలి. ఇందుకే అందరూ ఏంటి అంటున్నారు, రండి రండి రండి. అండ్ వాత్సవ్ గారు, ఇట్స్ అ సక్సెస్ మీట్ అండి. సక్సెస్ మీట్ అన్నప్పుడు మాతో పాటు ఎవరు పని చేశారో వాళ్ళందరూ, వరుడు కావాలను అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. యా వాత్సవ్ గారు, ప్యాచ్ వర్క్ పెట్టే కో డైరెక్టర్ నేను, రమేష్ గారు అండి. అండ్ చాలా బాగా షూటింగ్లో మాకు హెల్ప్ చేశారు. అండ్ శరత్, వీళ్ళిద్దరు నిజంగా వన్ ఆఫ్ ది పిల్లర్స్ అండి మా అక్కకి అండ్ షూటింగ్ లొకేషన్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము మాట్లాడడం మీరు చాలాసార్లు చూశారు, బట్ వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు నిజంగా నేను చూడాలి. సార్ మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యారింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ టు ద ఆడియన్స్. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రమోషన్ ఈవెంట్ మీ సపోర్ట్ నిజంగా చాలా హెల్ప్ చేసింది ఈ ఫిల్మ్కి. అండ్ టుడే ఆడియన్స్ కూడా లైక్ చేస్తున్నారు, దాన్ని కూడా మీరు అలాగే ప్యారల్గా ఆడియన్స్తో పాటు వాళ్ళ మాటలో ఉంచుతూ లైవ్లో ఉంచుతున్నారు సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సౌజన్య గారు, మీ జర్నీ మీ హార్డ్ వర్క్ ఫైనల్లీ పెయిడ్ ఆఫ్. ఎస్పెషల్ థ్యాంక్స్ టు చిన్నబాబు సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ ఆల్ అస్, బికాస్ కొత్త వాళ్ళని నమ్మి ఒక సినిమా ప్రాజెక్ట్ ఎక్కించి ఇంత పెద్ద కాంబినేషన్ సెట్ చేసి సినిమా చేసి ఖర్చుకి ఎక్కడా వెనకాడక చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వంశీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ మేకింగ్ ద సినిమా సో రిచ్ అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్. శౌర్య గారు, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు వాత్సవ్ గారు అండ్ మా కో డైరెక్టర్ వాత్సవ్ గారు, హీస్ బీన్ లైక్ రియలీ వర్కింగ్ వెరీ హార్డ్. ఎందుకంటే ఇంత కాంబినేషన్, ఇంత ఆర్టిస్టులు ఉన్న కాంబినేషన్స్ సెట్ చేయడం కానీ మల్టిపుల్ లొకేషన్స్లో షూటింగ్ అప్పుడు కానీ ఆయన పట్టే టెన్షన్ కానీ మాకే టెన్షన్ ఇవ్వకుండా ఆయనే మాత్రమే టెన్షన్ తీసుకొని స్మూత్గా షూటింగ్ అవడానికి హెల్ప్ చేసిన వాత్సవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఫైనలీ విశాల్ గారు ఈజ్ నాట్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ద గ్రేట్ ఆల్బమ్. అలాగే తమన్ గారికి ఫర్ ద టూ చాట్ బస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీత గారు ఇక్కడ లేరు, ఐ థింక్ షీ వాజ్ రియల్లీ ఎమోషనల్ ఎస్టర్డే, సినిమా చూసిన తర్వాత తన కళ్ళలో నిజంగా షీ వాజ్ టూ ఎమోషనల్ ఫర్ గెటింగ్ దట్ క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ శౌర్య గారు, థ్యాంక్ యూ సో మచ్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ, మీరు మాతో ఉన్న టైం కానీ, ఎక్కడ కొత్త వాళ్ళని కానీ ఏం చూడకుండా వాట్ ఎవర్ ద ఫిలిం రిక్వైర్స్ ఈ డిడ్ అండి. డైరెక్టర్ ఏం అడిగినా కానీ కాదనుకుంటే చేసిన వ్యక్తి అయినా మీకు చెప్తే కొంచెం, ఎందుకంటే నా ఆస్తి అడగలేదు కాబట్టి అని చేశాను, మీకు చెప్తే ఎగ్జాజరేషన్ పిచ్చొచ్చు. ఒక వన్ డే ఆయన అయితే బాడీ మీద ఒక షర్ట్ వేసుకుని థీమ్ చేసుకున్నారు, షార్ట్ లేట్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డెడికేషన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఏ బిగ్ సక్సెస్. అండ్ ఎస్పెషల్లీ గణేష్ గారు, నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద ఇండస్ట్రీ డెఫినెట్లీ, యువర్ డైలాగ్స్ ఆర్ గెటింగ్ ఆల్ ది అప్రిషియేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ ఆల్ యాజ్ ఎ టీమ్ హ్యావ్ ఎమోషనల్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ఫిలిం, జస్ట్ నాట్ ఫర్ ద సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్, ఒక టీమ్ కానీ ఒక ఫ్రెండ్స్ కానీ, రమేష్ గారు కానీ, సౌజన్య గారు కానీ, గణేష్ గారు కానీ, దీస్ ఆర్ ద ఎమోషనల్ టేక్ అవేస్ ఫర్ అస్ ఫ్రమ్ దిస్ ఫిలిం.
థాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సక్సెస్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మా హార్డ్ కోర్ టీమ్ అండి అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందరికీ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమా మనస్ఫూర్తిగా పనిచేయడం వల్లే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది అండ్ రోజు రోజుకి భయంకరంగా కలెక్షన్ చూస్తాం నమ్మకంతో ఉంటున్నాం డెఫినెట్లీ ఐ విష్ యూ హ్యాపీ దివాళి ముందుగానే త్వరలో వచ్చేస్తుంది అండ్ సార్ మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను సార్ ఇంత జెన్యున్ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉంటారండి మా అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ సీరియస్లీ వెరీ జెన్యున్ అండ్ నేను చెప్పాను మా ఇద్దరికి మాత్రమే తెలుసు సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులు